ఆకాశంలో నడుస్తున్నట్టు ఎప్పుడైనా ఊహించారా? అయితే మీరు ఈ వంతెనలు ఒక్కసారి ఎక్కి తీరాలి. సవతి నిర్మాణమే గొప్ప ఎక్స్పెరిమెంట్. అలాంటి గాజు వంతెనలు అవేనండి స్కైవాక్ బ్రిడ్జీలు. విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. సిక్కిం రాష్ట్రంలోని పెళ్లింగ్ నగరంలో నిర్మించిన గ్లాస్ స్కైవాక్ దేశంలోనే మొదటిది. దీన్ని 2018లో ప్రారంభించారు. సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో 137 అడుగుల ఎత్తైన చంద్రచిక్ విగ్రహానికి కుడివైపున ఈ గాజు వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అద్భుతమైన హిమాలయాల మధ్య గ్లాస్ స్కైవాక్ పై నడిస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుందని సందర్శకులు చెబుతుంటారు. దేశంలో రెండో స్కైవాక్ బీహార్లోని రాజ్గిర్లో ఉంది. భూమికి 250 అడుగుల ఎత్తులో 85 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పుతో ఈ గాజు వంతెనను నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జ్ ఇంకొక వైపు కనెక్ట్ ఉండదు. చివరన 360 డిగ్రీల వ్యూ చూసే విధంగా రూపొందించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా దీనిని సందర్శించారు. ప్రపంచంలోనే గాజుతో తయారు చేసిన స్కైవాక్ బ్రిడ్జీలకు చైనా ఎంతో ప్రసిద్ధి. ఆ దేశంలో ఇప్పుడు ఇవే ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి వంతెనలు చైనాలో 2 ఉన్నాయి. అందులో ఒకటి జాన్ జియాజీ గ్రాండ్ కెనియాన్ బ్రిడ్జి. చైనా రాజధాని బీజింగ్లోని హునన్ ప్రావిన్స్లో నిర్మించిన జాన్ జియాజీ స్కైవాక్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎత్తైనది. ఇది భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో 430 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిపై ఒక కారు వెళ్లినా ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండేంత గట్టిగా దీన్ని నిర్మించారు.